పాన్ ఇండియా హీరో ప్రభాస్ తాజాగా బెంగళూరు సిటీలో ఐదు కోట్లు పెట్టి ఓ సరికొత్త రెస్టారెంట్ని మొదలుపెట్టారట ఈ వార్త ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గంలోనే ఆసక్తికరంగా మారింది తాజాగా ప్రభాస్ రెస్టారెంట్ బిజినెస్లో కూడా దిగాడు ఇప్పటికే స్టార్ హీరోలు ఇతర బిజినెస్లు చేస్తూ దూసుకుపోతున్నారు అయితే ప్రభాస్ ఇప్పుడు రెస్టారెంట్ బిజినెస్లోకి రాణించాలని చూస్తున్నట్లుగా సమాచారం ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరో హీరోను ఉన్నారంటే అది ప్రభాస్ మాత్రమే ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ రెమెండేషన్లు వంద కోట్లకు పైగా దాటేశాయి ఇప్పుడు ప్రభాస్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు నూట ఇరవై కోట్ల పారితోషికాన్ని డిమాండ్ చేస్తున్నాడు ప్రభాస్ సెట్ చేసుకున్న ఈ రెమెండేషన్ ఫిగర్ ఏ ప్రొడ్యూసర్కి పెద్దగా ఇబ్బంది లేదు ఎందుకంటే ప్రభాస్ సినిమా జస్ట్ హిట్ టాక్ వస్తేనే వెయ్యి కోట్లు ఇట్టే వస్తాయని నిర్మాతలు నమ్ముతారు ప్రభాస్ ప్రస్తుతం ఐదు ప్రాజెక్టు చేస్తున్నాడు ఈ లెక్కన అతని రెమెండేషన్లు చూస్తుంటే ఐదారు వందల కోట్లు అతని అకౌంట్లోకి వెళ్తాయి మరి డబ్బుతో ప్రభాస్ ఏం చేస్తున్నట్లంటే బిజినెస్ మ్యాన్గా మారబోతున్నాడు త్వరలోనే హోటల్ చైన్ మార్కెట్లోకి ప్రభాస్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడట అయితే తన హోటల్ బిజినెస్ని ఇండియాలోనే కాకుండా దుబాయ్ స్పెయిన్ వంటి దేశాల్లో కూడా విస్తరించాలనుకుంటున్నాడట ప్రస్తుతం ప్రభాస్ ఈ బిజినెస్ ప్లానింగ్లోనే ఎంతో బిజీగా ఉన్నాడని అంటున్నారు ఈ క్రమంలోనే తాజాగా బెంగళూరు సిటీలో ఐదు కోట్లు పెట్టి ఇటీవల ఓ రెస్టారెంట్ని ఓపెన్ చేశారట ప్రభాస్ తాజాగా అక్కడ ఆ రెస్టారెంట్ అయితే చాలా బాగా నడుస్తుందని అంటున్నారు ఈ హోటల్ బిజినెస్లోనే తన పెట్టుబడులు పెడుతున్నారట ఈ బిజినెస్ని ఇండియాలోనే కాదు ఇతర దేశాల్లో కూడా విస్తరించాలనేదే ప్రభాస్ ప్లాన్ ఇక ప్రస్తుతం బెంగళూరుతో పాటు ఇండియాలో మరికొన్ని సిటీస్లో కూడా ప్రభాస్ రెస్టారెంట్లను ఓపెన్ చేయబోతున్నట్లు సమాచారం తాజాగా బెంగళూరు సిటీలో ప్రభాస్ సరికొత్త రెస్టారెంట్లకు సంబంధించిన ఫోటోలు కూడా నెటింట వైరల్ అవుతున్నాయి